2023 నాటా కన్వెన్షన్కు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా బెస్ట్ విషెస్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్కు, అనిల్కు, ప్రేమ్ సాగర్ అన్నకు అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ ఈ సందర్భంగా. నాలుగేళ్ల క్రితట నేను డాలస్కు వచ్చిన సందర్భం నాకు చాలా ఇప్పటికీ గుర్తుంది. మీరంతా నా మీద చూపించిన ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. వేరే దేశంలో ఉన్న ఇంతమంది తెలుగువారు గొప్పవైన మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలుగాను, ఐటీ నిపుణులుగాను, నాసా వంటి సంస్థల్లో కూడా సైంటిస్టులుగాను, అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్లుగాను, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తులుగాను, అక్కడ బిజినెస్ మెన్గాను, అక్కడ మంచి డాక్టర్లుగా రాణిస్తూ ఉన్న తీరుకు మేమంతా ఇక్కడ మిమ్మల్ని చూసి గర్వపడతా ఉన్నాం. మీలో అనేక మంది మూలాలు మన గ్రామాలలోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయి. మీలో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చిన, అక్కడికి వెళ్ళి అక్కడ ఈ మాదిరిగా మీరు రాణించడానికి మీ కఠోరమైన కమిట్మెంటు, మీ ఫోకస్సు ఈ రెండు మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అటువంటి కమిట్మెంటు, అటువంటి ఫోకస్సు మన రాష్ట్రంలో ఉన్న మన పిల్లల్లో కూడా ఎంతగానో ఉండడం నేను నా కళ్ళారా చూశాను. ఆకాశం అంత హద్దుగా, ఆకాశాన్ని దాటి వెళ్ళాలి అన్న ఒక కోరికతో అందుకు వారికి కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పించాలి అన్న తపనతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ఈ 4 సంవత్సరాల కాలంలో తేగలిగాము. చదువు అన్నది ఒక పెద్ద అవసరమైన సాధనం, ఎక్కడ గ్లోబల్ సిటిజన్గా మనం ఎదగాలన్నా కూడా. అందుకనే విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలో గమనించినట్లయితే మన గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. నాడు నేడు అనే ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 8వ తరగతికి రాగానే మన గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉన్నాం. 3వ తరగతి నుంచే ఏకంగా సబ్జెక్ట్ టీచర్లను నియమించడం కూడా జరిగింది. 6వ తరగతి నుంచే ప్రతి తరగతిలోనూ కూడా డిజిటల్ విద్యను అందించేలా 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాము. మన గవర్నమెంట్ బడిలోనే 3వ తరగతి నుంచే టోఫుల్లో కూడా శిక్షణ ఇచ్చేందుకు ETS ప్రిన్స్టన్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ప్రైమరీ అని, టోఫుల్ జూనియర్ అని 10th క్లాస్ దాకా వాళ్ళంతా కూడా తర్ఫీదించుకుంటూ పోతారు. ఇంటర్మీడియట్లో టోఫుల్ సీనియర్ను కూడా నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాము. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యాదీవెన హైయర్ ఎడ్యుకేషన్స్కి అయితే విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. ఈ విద్యారంగాన్ని ఒకటే కూడా కాకుండా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. అంతెందుకు మీ అందరికీ కూడా, మీ గ్రామాలలో మీ అందరికీ ఇప్పటికీ కూడా మీ మూలాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి మీ గ్రామాన్నే మీరు చూసుకున్నట్టయితే
ఈరోజు మీ గ్రామంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ గ్రామంలోనే మీ విలేజ్ సెక్రటేరియట్ మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఆ విలేజ్ సెక్రటేరియట్లో దాదాపు 10 మంది పిల్లలు మన ఊరికి సంబంధించిన మన ఊరిలోనే సేవలు అందిస్తా మన ఊరిలోనే పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు అదే గ్రామంలోనే మన గ్రామంలోనే ప్రతి 50 ఇండ్ల నుంచి 100 ఇండ్లకు ఒక వాలంటీర్ కూడా పౌర సేవలన్నీ కూడా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తూ కనిపిస్తా ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా ప్రతి రైతును కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న ఒక గొప్ప వ్యవస్థ రైతు భరోసా కేంద్రంలో మనకు మన గ్రామంలోనే కనిపిస్తుంది. ఇంకా కాస్త 4 అడుగులు ముందుకేస్తే ఇదే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్స్ కూడా కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ మీద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పుడు చూసిండము ఈరోజు మన గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మెడికల్ బిల్స్ను కట్టడి చేయాలి అని అంటే ప్రివెంటివ్ కేర్ అన్నది ఎప్పుడూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అవుతుంది. ఈరోజు ప్రివెంటివ్ కేర్లో ఎక్కడా చూడని విధంగా అడుగులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎప్పుడు చూడని విధంగా ఈరోజు టెరిషరీ కేర్లో కూడా 17 న్యూ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చాం. 48,000 పోస్టులు ఒక హెల్త్ రంగంలోనే రిక్రూట్మెంట్ చేశాం. ప్రతి గ్రామంలోనూ 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం బడులు అక్కడే కనిపిస్తాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన స్కూల్ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంగ్లీష్ అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నది. గ్లోబల్ సిటిజన్గా మన పిల్లలు ఎదగాలన్నా ఇంగ్లీష్ ఒక గొప్ప సాధనం. ఏది కావాలన్నా కూడా ఈరోజు సైన్సెస్లో ఏది చదువుకోవాలన్నా, ఆర్ట్స్లో ఏది చదువుకోవాలన్నా, ఇంజనీరింగ్లో కూడా ఏది చదువుకోవాలన్నా చివరికి పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్టు మీదైనా కూడా అవగాహన పెంచుకోవాలన్నా ముందుగా వారికి అబ్సల్యూట్ కమాండ్ రావాల్సింది ఇంగ్లీష్ మీద. వారికి కావలసినంత కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు మన నెట్లోనే అందుబాటులోకి తీసుకొచ్చాయి, అవి కూడా ఉచితంగా తీసుకొచ్చాయి. మన ఫోన్లోనే ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా హార్నెస్ చేసుకోవాలి అని అంటే దట్ కెన్ ఓన్లీ బీ డన్ త్రూ ఇంగ్లీష్. కాబట్టే ప్రపంచంలోకి వెళ్ళేందుకు కావలసిన ఇంగ్లీష్ భాష పునాదిని మనం గట్టిపరుస్తూ ఉన్నాం. ఇక్కడే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కనీ విని ఎరగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో రూరల్ ఎకానమీ సస్టైనబిలిటీని ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కన్జ్యూమర్స్ అయిపోయే పరిస్థితి లేక వెళ్ళిపోతే రేపొద్దున ఎవరు ప్రొడ్యూసర్స్గా ఉండని పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ఎకానమీని ఎవరైనా కూడా నెగ్లెక్ట్ చేస్తే కన్జంప్షన్ ఎక్కువైపోయి ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఎవరూ లేకుండా పోతారు. దీనివల్ల జరిగే నష్టం ఏమవుతుంది అని అంటే ఫుడ్ గ్రెయిన్స్ స్కేర్సిటీ ఏర్పడింది అని అంటే ఫుడ్ గ్రెయిన్స్ను మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ దేశమైనా కూడా ఫుడ్ గ్రెయిన్స్ని కనుక ఇంపోర్ట్ చేయడం మొదలు పెడితే యువర్ ఆల్సో ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ కూడా. సో అలాంటి పరిస్థితులకన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అని అంటే రూరల్ ఎకానమీ అన్నది బలపడాలి. రూరల్ ఎకానమీ బలపడాలి అని అంటే ప్రతి గ్రామంలోనూ కూడా రూరల్లో నివసిస్తున్న వాళ్ళ ఆస్పిరేషన్స్ను మీట్ కావాలి. అలా జరగాలి అని అంటే ఈరోజు రాష్ట్రంలో మనం చేస్తూ ఉన్న ఈ పనులన్నీ కూడా ఒక దిక్సూచి అవుతాయి రాబోయే రోజుల్లో. బికాస్ అక్కడ ప్రతి ఆస్పిరేషన్ను మీట్ అవుతూ ఉన్నాం. వ్యవసాయంలో కూడా రాబోయే రోజుల్లో ప్రిసిషన్ అగ్రికల్చర్ అన్నది రాబోయే రోజుల్లో రాబోయే తరంలో వ్యవసాయ రంగంలో జరగబోయే గొప్ప మార్పు.
ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్కు మొట్టమొదట బీజం మన రాష్ట్రం నుంచే ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే పడింది. ఇవన్నీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ప్రతి గ్రామంలోకి వస్తూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ వస్తూ ఉన్న ఆ పాయింట్లోనే డిజిటల్ లైబ్రరీ అక్కడనే ఆవిర్భవించబోతూ ఉంది. ఇవన్నీ కూడా మన గ్రామ స్థాయిలో మన కళ్ళ ఎదుటనే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న గొప్ప మార్పులు. ఇవే కాకుండా మౌలిక వసతుల మీద రాష్ట్రంలో మన ఈ 4 సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉన్న పురోగతిని కూడా ఒకసారి గమనించినట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్ట్లు 4 లొకేషన్స్లో ఉంటే ఇప్పుడు మరో 4 పోర్ట్లు చాలా వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఈరోజు వేగంగా నిర్మాణం లేకి జరుగుతూ ఉన్నాయి. అంటే తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఈదర ఒక హార్బరో ఈదర ఒక పోర్టో ఈరోజు వేగంగా పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కూడా ఫౌండేషన్ స్టోను లాస్ట్ మంత్ వేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగంగా ఇప్పుడు సాగుతూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక్క మన రాష్ట్రంలోనే వేగంగా ఈరోజు పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే మనకు గవర్నమెంట్ రంగంలో ఉంటే ఈరోజు అక్షరాల మరో 17 మెడికల్ కాలేజెస్ను వేగంగా ఈరోజు మన కళ్ళ ఎదుటనే పనులు జరుగుతూ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 సంవత్సరాల నుంచి దేశంలోనే 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రమే ఈరోజు కనిపిస్తూ ఉన్న గొప్ప పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా చూసుకుంటే కూడా రాష్ట్రం ఈరోజు 4-5 రాష్ట్రాల్లో ఒకటిగా ఈరోజు మన రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఈరోజు మన గడ్డ మీద మనందరి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్న ప్రతి అడుగు చూస్తే సామాజిక న్యాయం పరంగా చూసినా కూడా పరిపాలనా సంస్కరణలు ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా వివక్షకు చోటు లేకుండా జరుగుతూ ఉన్న పరిపాలనా సంస్కరణల పరంగా చూసినా వికేంద్రీకరణ పరంగా చూసినా పారిశ్రామిక అభివృద్ధి మౌలిక సదుపాయాల పరంగా ఇలా ప్రతి విషయంలో కూడా దేశంలోనే ఒక గొప్ప మార్పు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అనే సంకేతాలు ఈరోజు రాష్ట్రంలో గొప్పగా ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే దానికి కారణం ఏమిటి అనంటే అక్కడ ఉన్న మీ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరము అని చెప్పడానికే ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం అనిపించింది. చివరిగా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఎన్నో సంవత్సరాల ఎక్స్పోజరు మీకుంది, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడగలిగినా కూడా మీరు ఉపయోగపడండి. ఆర్థికంగా అన్న మాటలు కాస్త కూస్తో ఉపయోగకరంగా ఉంటాయి, కానీ మోర్ దెన్ దాట్ ఆర్థికంగా అనే మాట పక్కన పెడితే మీ ఎక్స్పీరియన్సు మీ ఎక్స్పోజరు దిస్ ఇస్ వాట్ కౌంట్స్. అక్కడ మీరు ఆల్రెడీ వెస్టర్న్ వరల్డ్లో డెవలప్డ్ వరల్డ్లో మీరు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పోజరు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం మీద మన గ్రామాల మీద ఇంకా కాస్త మీరు ఎక్కువ ధ్యాస పెట్టగలిగితే ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇవి నా తరపు నుంచి మీకు చేస్తూ ఉన్న రిక్వెస్ట్. మీరంతా కూడా ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు, మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఈ నాటా సభల్లో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మొత్తంగా అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.